కొత్తగా ఏపీసీఎస్గా బాధ్యతలు చేపట్టినటువంటి నీరబ్ కుమార్ ప్రసాద్ ఈరోజు అమరావతి ప్రాంతంలో సుడిగాలి పర్యటన చేశారు ఈయన గత ప్ర గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి టీడీపీ హయాంలో అమరావతిలో జరిగినటువంటి పనులను పర్యవేక్షించడం జరిగింది ఆల్ ఇండియా సర్వీసెస్కు చెందినటువంటి ఎంప్లాయీస్కు కేటాయించినటువంటి కేటాయించాల్సినటువంటి క్వార్టర్స్ అలాగే ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి భవనాలు నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ గెజిటెడ్ ఆఫీసర్స్కు సంబంధించినటువంటి భవనాలు ఇలా అన్నింటినీ కూడా ఆయన పరిశీలించడం జరిగింది పనులు సగంలో ఆగిపోయినటువంటి భవనాలతో పాటుగా ఏపీ హైకోర్టుకు సంబంధించినటువంటి అదనపు భవన నిర్మాణ సముదాయాలను కూడా ఆయన పరిశీలించారు ఓవరాల్గా పనులు త్వరితగతిన మొదలు పెట్టాలని చెప్పి ఇప్పటికే కొన్ని పనులైతే మొదలయ్యాయి పూర్తి స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయి దాదాపుగా రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పాటు కానప్పటికీ కూడా కూటమి విజయం సాధించిన మరుసటి రోజు నుంచే రాజధాని ప్రాంతంలో పనులు ప్రారంభమైనట్లుగా తెలుస్తుంది సుమారుగా వంద జేసీబీలను ఉపయోగించి ఈ రాజధాని ప్రాంతంలో ఎక్కడైతే శంకుస్థాపన చేశారు ఉద్దండరాయనపాలు ఆ ప్రాంతంలో పేరుకుపోయినటువంటి ముళ్ల కంపలను తొలగించేటువంటి పనిలో ఉన్నారు దాదాపుగా ఈ పల్లెటూర్లు ఈ రోడ్లు పక్కన పేరుకుపోయినటువంటివి అలాగే ఐఏఎస్ భవనాల చుట్టూ కొన్ని నిర్మాణాల చుట్టూ పెరిగినటువంటి మొక్కలు ముళ్ళకంపలు అన్నింటినీ కూడా తొలగిస్తున్నారు పగలు రాత్రి కూడా పూర్తి స్థాయిలో పనులు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది పనులను శరవేగంగా పూర్తి చేసి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లుగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ఈ సిఎస్తో పాటుగా సిఆర్డిఏ అధికారులు కమిషనర్లు కూడా ఉన్నట్లుగా సమాచారం